ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్పా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు థంబ్నైల్ చూసే ఉంటారు ఈ పాటకి. ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ వేయకుండా కొత్తిమీర రైస్ అయితే చేస్తున్నాను నేను. చూసేయండి ఎలా ఏంటి అనేది చూపించేస్తాను. టేస్ట్ మాత్రం తగ్గదిలే అన్నట్టు ఉంటుంది. నేను ఇక్కడ కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాను. కరివేపాకు ఎవరు వేయరు కదా అని అనుకోవచ్చు. నేనేం చేస్తానంటే మా మణికంటలు అంటే మా పిల్లలు తినరని ఉద్దేశంతో కరివేపాకు ఎవరైనా సరే విడిగా పడేస్తాం కదా, అలా పడేయకుండా మిక్సీ చేస్తామనుకోండి హాయిగా హ్యాపీగా కడుపులోకి వెళ్ళిపోతుంది, తినేస్తాము. తిన్న విషయం కూడా మనకు తెలియదు. దానివల్ల ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. కొత్తిమీర నేను 2 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి అన్ని కూడా మిక్సీ చేసేసుకున్నాను మెత్తగా. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. ఆయిల్, కొంచెం ఘీ కూడా వేసేసాను. వేసేసి కొంచెం శనగపప్పు వేసాను. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను, ఆవాలు జీలకర్ర వేయడం మర్చిపోయాను. ఈ హడావిడిలోనే మీరు మాత్రం వేయండి. అంటే ఓన్లీ రైస్ తగులుతుంటే ఏముండదు కదా నోటికి, తినబుద్ది అయ్యేది కదా అని చెప్పి కొంచెం శనగపప్పు వేసాను. నేను తినాలనిపిస్తుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ శనగపప్పు వేసాను. మీరు స్కిప్ కరివేపాకు కూడా మీరు మిక్సీ వేయకుండా డైరెక్ట్ పోపులో కూడా వేసుకోవచ్చు, స్కిప్ చేసేయవచ్చు మిక్సీలో అనేది. నేనైతే ఇలా చేస్తాను. ఇది ఒక బెస్ట్ టిప్ అనుకోవచ్చు. డైరెక్ట్ గా మనం కర్రీ లీఫ్ తినమంటే ఎవరమో తినమో, ఇన్ పర్సనల్ నేనే తిన్నాను. సో ఇలా అయితే మనం తెలియకుండా తింటాం కాబట్టి నేనైతే ఇలా చేస్తాను. కొత్తిమీర పేస్ట్ అనేది బాగా ఫ్రై అవనివ్వాలి, ఆయిల్ అనేది పైకి రావాలి. ఈలోపు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని సరిపడా వాటర్ అనేది ఒక గ్లాస్ తీస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసేసుకొని మొత్తం షేక్ చేసేస్తున్నాను. ఎందుకంటే మిక్సీ జారుకు కూడా కొంత కొత్తిమీర పేస్ట్ అనేది ఉండిపోతుందని మోస్ట్ ఆఫ్ ది అందరూ ఇదే పని చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి డబ్బులు ఊరికే రావు కదండి, ఇలా మనం కొంచెం పొదుపు చేసుకోవాలన్నమాట. అప్పుడు దానికి ఉండదు మొత్తం వచ్చేస్తుంది. మనకు కూడా అమ్మయ్య అందులో ఏం లేదని ఫీలింగ్ ఉంటుంది. నాకైతే ఇంకా ఉండిపోయిందని ఫీలింగ్ ఉంది. సో అందుకని చెప్పి ఇంకో గ్లాస్తో మళ్ళీ షేక్ చేసి మళ్ళీ అందులో మిక్స్ చేస్తాను. చూసేయండి వాటర్ కొలత ఏంటంటే గ్లాసుకి 2 గ్లాసులండి. మనం ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటే దాన్ని డబుల్ వేసుకోవాలి మన రైస్ని బట్టి. పాతవైతేనేమో 2 గ్లాసెస్ పడతాయి, లేదు కొత్తవైతేనేమో వాటర్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో కొత్తిమీర ఉండాలే కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే రైస్ తగ్గట్టు వాటర్ వేసేసుకున్నాను. మనం అక్కడ మిక్సీ జార్లో ఉప్పు వేయలేదు కాబట్టి ఇక్కడైతే ఉప్పు వేసేసుకున్నాను. నేనైతే ఆల్రెడీ 1 అవర్ సోక్ చేసి పెట్టాను రైస్. ఆ రైస్ని అయితే మొత్తం 2 టైమ్స్ వాష్ చేసేసి నేను అందులో వేసేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లోని. వీడియో తీస్తూ రైస్ వేస్తున్నాను కదండి, అందుకే రైస్ అనేది కొంచెం పోయాయి బయటకు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇలా అవుతూ ఉంటాయి అనుకోండి. తర్వాత మనం మంచిగా ఇక్కడ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ కూడా చెప్పేస్తాను, చూసేయండి. టిప్ ఏంటంటే మన రైస్ ఐటమ్స్ ఏం చేసినా సరే బ్రేక్ అవ్వకుండా రావాలి. బాస్మతి రైసే కానివ్వండి, ఏ రైస్ అయినా సరే బ్రేక్ అవ్వకుండా రావాలి అంటే కనుక మనం కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత, అంటే రైస్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీస్తాం కదా, తీసేటప్పుడు మనం డైరెక్ట్గా మనం వుడెన్ స్పూన్ పెట్టాలి. యాక్చువల్లీ మనం స్టీల్ పెడతాం కదా, స్టీల్ వల్ల ఏమవుతుందంటే రైస్ బ్రేక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టీల్ పెట్టాను, తర్వాత నేను రైస్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వుడెన్ స్టిక్ అనేది తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల రైస్ అనేది బ్రేక్ కాకుండా వస్తుంది. నా టిప్స్, ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి. మా మణికంటలు అయితే లంచ్ బాక్స్ కింద కొత్తిమీర రైస్ చేయమన్నారు, సో అందుకని చెప్పి నేను చేశాను. వాళ్ళకి ఇలా పెట్టాను కదా అంటే చాలా మంది అనుకోవచ్చు అల్లం వెల్లుల్లి లేకుండా ఏం చేయలేము, ఉల్లిపాయలు లేకుండా అని అనుకోవచ్చు. సో ఉల్లి వెల్లుల్లి లేకుండా నేనైతే కొత్తిమీర రైస్ టేస్ట్ అద్భుతంగా వచ్చింది చేసేస్తాను ఇలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పేయండి ఎలా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో చూడైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇలా పిల్లలకి స్టీల్ బాక్సెస్ పెడతానండి. మీరు కూడా వీలైతే కనుక స్టీల్ బాక్సెస్లో పెట్టండి. హాట్ బాక్స్ అని అనుకుంటున్నాం కానండి, అవి అయితే మంచిది కాదు, చాలా అంటే చాలా హార్మ్ఫుల్ ఉంది. నేనైతే ఇలా స్టీల్ బాక్సెస్లోనే పెడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్